ఏదో చేస్తున్నావు. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. సర్లే కానీ ఇదంతా దీనికి. అరే నీకు తెలుసు కదరా, నాకు మొన్న సురేష్ బాబు గారు సినిమా ఆఫర్ ఇచ్చారని, దానికే ఈ రిహార్సల్ అంతా. సినిమా పేరేంట? సినిమా పేరు వేలం పాట. వస్తుందిగా టైటిల్ అదిరింది, టైటిల్లోనే ప్రొడ్యూసర్ ఫీచర్ కనిపిస్తుంది. వేలం పాట అంటేనా? రే నీకు తెలుసు కదరా, నేను తొలి పరిచయం ఇస్తున్న సినిమా రా ఇది, దానికోసం ఈ రిహార్సల్ బాగుండాలని. ఎట్లుంది స్టెప్? నీ తొలి పరిచయం ఆఖరి పరిచయం రెండు ఒకసారి అవుతాయి. రే ఏంద్రా అర్జెన్సల్ చేస్తున్నావు? అరే నా సినిమా హీరోయిన్ ఎవరు తెలుసా? ప్రియమణి. నా సినిమాలో పాటలు కొరియోగ్రాఫ్ ఎవరు చేస్తారో తెలుసా? శేఖర్ మాస్టర్. నమ్ముకో, నమ్మాల్సి వస్తుంది అంతే, ముసుకో నమ్ము. ఈరోజు టాబ్లెట్లు వేసుకోలేదు అనుకుంటాను. ప్రూవ్ చేస్తా, నా మీద ఏదో సెట్ అయ్యలో వేస్తున్నావు కాబట్టి ప్రూవ్ చేస్తా. సరే సరే సరే, కానీ ఇంకెందుకు లేదు? ఇప్పుడు షేర్ ఖాన్ మగ ధీరుడు అవుతున్నాడు. లెట్స్ స్టార్ట్ లాక్డౌన్ టాక్స్ విత్ రవి, ఫాలో మీ. హాయ్ ప్రియమణి గారు, శేఖర్ మాస్టర్. హాయ్ రవి. హాయ్ మాస్టర్. హాయ్ రవి. హాయ్ ప్రియా, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు మాస్టర్? సూపర్ ప్రియా. 2.5 మంత్స్ తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. ఐ నో, నేను కూడా చాలా మిస్ అవుతున్నాను మాస్టర్. మేము మిస్ అవుతున్నాం, నువ్వు రోజు రోజుకి చిన్నపిల్ల అయిపోతున్నావు. థ్యాంక్ యూ మాస్టర్. శేఖర్ మాస్టర్ కి బుగ్గలు వచ్చినాయి. అబ్బా ప్రకాష్, బోరెల్లా ఉన్నాయి బుగ్గలు. దేవుడా, తింటో పొడుగోడు, తింటో పొడుగోడు. ఇక్కడ కూడా అదే. సో వెల్కమ్ టు లాక్డౌన్ టాక్స్ విత్ రవి. సో నా సినిమా హీరోయిన్ ప్రియమణి గారు అండ్ నా సినిమాలో పాటకి కొరియోగ్రాఫ్ చేసే శేఖర్ మాస్టర్. ఓ మీకు తెలియదు కదా, మా కోవిడ్ గారు నాకు సినిమా ఆఫర్ వచ్చిందంటే నమ్మలేదు. అరే నేను నా సినిమా హీరోయిన్ తోని నాకు నేర్పించే డాన్స్ మాస్టర్ తో కల్పిస్తానని చెప్పా. ఒక్కసారి అవును అవును అని చెప్పండి అంతే. రే చెప్పిన కదరా, చూడు చెప్పండి అవును. కృష్ణవా, నా మాస్టర్ నా హీరోయిన్ రా. మాస్టర్ ఈ లాక్డౌన్ లో మీరు చేసిన ఒక వింత పని ఏమైనా ఉందా? వింత పని? ఫస్ట్ ప్రియాని అడిగి. ఓకే ప్రియమణి గారు, ఈ లాక్డౌన్ లో మీరు చేసిన ఒక వింత పని? దోశ చేశారు. దోశ చేశారు ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ప్రియమణి గారు దోశ చేశారా? దోశ చేశారా? సూపర్. నెక్స్ట్ టైం షూట్ చేసినప్పుడు ప్రియమణి గారు దోశలు వేసి తీసుకొస్తున్నారు మా అందరికి. శేఖర్ మాస్టర్ దోశలు వేయడం, దోశలు తినడం బా భలే చేస్తారు. ఈ లాక్డౌన్ లో మీరు చేసిన ఒక వింత పని అంటే, ఎప్పుడు నేను నాకు షూట్ లేకపోతే కనుక 9-10 అయితే నిద్ర వచ్చేస్తుంది. అయితే ఒకసారి ఒక నైట్ అంతా విన్నిగాడు మూవీ నైట్ చేద్దాం అన్నాడు. బింజ్ వాచింగ్ అంటే నాకు ఒక సినిమా చూస్తేనే సగంలో నిద్ర వస్తుంది. అలాంటి నైట్ మూవీ నైట్ అంటే 3.5 మూవీస్ కంటిన్యూగా చూపించాడు. నేను నిద్రపోతుంటే తీసుకొచ్చి కాఫీ ఇచ్చేవాడు ఆడే. అలాగా మార్నింగ్ 6:30 పడుకున్నాం. ఇదైతే అమ్మాయి మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత, డాడీ మళ్ళీ మనం మూవీ నైట్ చేద్దాం అంది. నేను లేని నాతో పాటు చేయండి. అప్పటికే దోశ తీరిపోయింది. మళ్ళీ మూవీ నైట్ చేసాం, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బింజ్ వాచింగ్ అన్నారు కాబట్టి నేను 1 నైట్ కూర్చొని ప్రియమణి గారు చేసిన అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్స్ అన్ని కవర్ చేశాను. చెప్పకు రవి, డోంట్ లై. ఓకే సో మా షోకి వచ్చేసారు కాబట్టి లాక్డౌన్ టాక్స్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కోవిడ్-19 గురించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేద్దాం అను. కానీ దానికంటే ముందు జనాలు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అండ్ అఫ్ కోర్స్ శేఖర్ మాస్టర్ అండ్ ప్రియమణి గారు కలిసి ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది అనుకుంటున్నారు కాబట్టి లెట్ స్టార్ట్ అ ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఫేక్ ఆర్ రియల్. మీ గురించి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ నేను తెచ్చుకున్నా, సంపాదించా. ఓ మా గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసావు? చాలా రీసెర్చ్ చేసి కనిపెట్టి మరి తీసుకొచ్చా. నేను శేఖర్ మాస్టర్ గురించి ప్రియమణి గారి గురించి అడిగితే అవతల వాళ్ళు కూడా చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శేఖర్ మాస్టర్ గురించి న్యూస్ అడిగితే ఫేక్ ఆర్ రియలా అని ప్రియమణి గారు కూడా చెప్పాలి, అది ఫేక్ ఉండొచ్చా రియల్ ఉండొచ్చా. This is going to be good.
శేఖర్ మాస్టర్ కు ఉన్నది ఇప్పుడు. ఫస్ట్ మనం శేఖర్ మాస్టర్ ఎవరిని అడుగుదాం? ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కదా. మాస్టర్ ఎప్పుడు అదే మాస్టర్ ప్లీజ్. రవి నీకు మా ఇద్దరు ఎవరు ఇష్టం అయితే వాళ్ళని అడుగు. రవి రవి ఇది ఇష్టం. ఓకే ఇద్దరిని అడుగుతున్నా అట్ ద సేమ్ టైం. శేఖర్ మాస్టర్ మీరు ఫస్ట్ చెప్పండి. ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరికన్నా గొడవలు అయితే మీ వీధిలో వాళ్ళకి సలహా ఇవ్వడానికి మొగుడు పిల్లలు మీ దగ్గరికి వస్తారంట. ఈజ్ అ హ్యాపీ మ్యారీడ్ మ్యాన్, ఎందుకు హెల్ప్ చేయలేడు? వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కదా, వాళ్ళెందుకు శేఖర్ మాస్టర్ అండ్ వైఫ్ దగ్గర వెళ్ళాలి? అది మీకు షూట్ లో శేఖర్ మాస్టర్ తెలుసు, కానీ వాళ్ళ గల్లీలో వెళ్ళిన తర్వాత ఆయన ఒక పెద్ద పంచాయత్ రాజు. అయినా నా గల్లీలో నేను ఉంటానని కూడా కొంతమందికి తెలుసు. భార్య బాధితుల సంఘం పెట్టాలనే ప్లాన్లు మీకు ఎప్పుడన్నా ఉండేనా? ఓకే అది ఫేక్. ఈ వెంకటేష్ గారి సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఉంది కదా, నీ విషయం చెప్తావా నా గురించి చెప్తావా? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని వెంకటేష్ గారి సినిమా. శేఖర్ మాస్టర్ నవ్వుతున్నానంటే ఎక్కడో ఎక్కడో కనెక్ట్ అయ్యాడు. అప్పుడప్పుడు మీరు విన్నీతోనే భయపడతారంట, విన్నీ ఎక్కడ పోయి మమ్మీకి అన్ని విషయాలు చెప్పేస్తాడు అని. కెమెరా ముందు చూసిన శేఖర్ మాస్టర్ గురించి నేను చెప్తున్నాను. అన్ని మాట్లాడిన తర్వాత అన్ని గర్ల్స్ తో ఫ్లర్ట్ చేసిన తర్వాత మాస్టర్ వచ్చి ఇప్పుడే అందిన వార్త, శేఖర్ మాస్టర్ అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసిన తర్వాత మా కొడుకుకి చెప్పకండి, ఏ ఇది బయట డిస్కస్ చేయకండి అని చెప్తుంటాడంట. లేకపోయినా కూడా కెమెరాస్ రోల్ అవుతుంది కదా, సో ఇక్కడైనా మాస్టర్ వచ్చి బై మిస్టేక్ రష్మితో గాని వర్షిణితో గాని ఏమైనా ఫ్లర్ట్ చేసిన తర్వాత అవన్నీ కంటెంట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా నైస్ గా డైరెక్టర్ సైడ్ పిలిచి డార్లింగ్ ఇది వద్దు డార్లింగ్ చేయడార్లింగ్ ఎడిట్ చేయడార్లింగ్ అంటారు. ఇది నాకు తెలిసి ఈ ఎపిసోడ్ తర్వాత శేఖర్ మాస్టర్ నాకు ఫోన్ చేసి ప్లీజ్ రా ఎడిట్ చేయిరా అంటే. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రియమణి గారు ఇది మీరు వినాలి. శేఖర్ మాస్టర్ హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోని సాంగ్స్ షూటింగ్ అప్పుడు గానీ అప్పుడు గానీ ముద్దు పెట్టి దీన్ని ప్యారిస్ లో పెక్ అంటారు అని విష్ చేస్తుంటారంట. నాకు తెలిసి ఇది ఎవరి గురించి చెప్తున్నావో నాకు అర్థమైంది. నాకు ఒక సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంతవరకు రియల్ ఎంతవరకు ఫేక్? ఐ విల్ సే ఇట్స్ ఫేక్ బట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది హీరోయిన్. నో నో నో. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి పెక్కులు, అబ్బాయిల దగ్గరకు వచ్చి పెగ్గులు. వెరీ గుడ్, ఓకే ఇది రియల్. ప్రియమణి గారు మీరు కూడా రియల్ అని చెప్తారు. శేఖర్ మాస్టర్ ఫ్యూచర్ లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఒక న్యూస్ పేపర్ లో వార్తలు వచ్చింది. మాకు ఓట్ చేయండి, నాకు ఓట్ చేయండి అంట. ఇదో ఇట్లా ఓట్ గుద్దండి, ఓట్ చేయండి, ఓట్ గుద్దండి. గెలిచినప్పుడు ఏం డాన్స్ చేస్తాడు? టాప్ లేచిపోద్ది. సో మూవింగ్ ఆన్ టు ప్రియమణి గారు, ఇప్పుడు మీ ఫేక్ ఆర్ రియల్? అకార్డింగ్ టు శేఖర్ మాస్టర్ ప్రియమణి గారు ముస్తఫా గారు ఎక్కడ కలిసారు, ఎప్పుడు కలుసుకున్నారు? ప్రియమణి గారు నో క్లూస్. శేఖర్ మాస్టర్ ఒక ఈవెంట్ లో కలుసుకున్నారు, నాకు తెలిసి దుబాయ్, దుబాయ్ ఈవెంట్ హైదరాబాద్. అక్కడ ముస్తఫా లవ్ చేశారు. ఇది క్రికెట్ టోర్నమెంట్ కాదా? కాదా అదేగా, క్రికెట్ టోర్నమెంట్ అక్కడ కలుసుకున్నారు ఇద్దరు. నీకు అర్థం కాకపోతే ఆగచ్చు కదా, అక్కడ వాళ్ళు లవ్ చేసుకున్నారు.
హెల్ప్ చేస్తున్నా మాస్టర్ ని హెల్ప్ చేస్తున్నాను. కంప్లీట్లీ యాక్సెప్ట్. యా థ్యాంక్ యూ. ఇప్పటివరకు అన్ని ఫేకే కానీ ఇది రియల్ అనుకుంటున్నాను. ప్రియమణి గారి వాలెట్ లో ఒక కత్తి లేకపోతే సిజర్స్ లేకపోతే పెప్పర్ స్ప్రే లాంటివి ఉంటాయంట సెల్ఫ్ డిఫెన్స్ కోసం. I'll tell you what is in my wallet. Cash untundi, credit cards, debit cards untundi, koncham coins untundi ante. I don't have any pepper spray. Ippudu varaku nenu use cheyaledu. No. False. Okay. Let's see Shekhar master ki Priyamani gar gurinchi entha baaga telusu. Shekhar master, Priyamani gar daggariki evaranna aavidiki nachani vallu vaste Priyamani gar em chestaru? Ippudena evaranna nachina vallu gaani evaranna kotta vallu gaani nachina vallu gaani vacharante ప్రియమణి ఫేస్ ఉన్న రియాక్షన్ తెలిసిపోయింది. అలా సీరియస్ వస్తుంది. ఓకే, అంటే అలా అవాయిడ్ చేయలేదు, ఫేసే తెలిసిపోయింది క్లియర్ గా. అవునా? అవునా కాదా ప్రియా? మాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వస్తే అవి లేక చెప్పండి ఓకే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఎవరిది అలా నేను మాట్లాడు. ఓకే, సో ఇప్పుడు హౌ మచ్ డూ యూ నో శేఖర్ మాస్టర్? ప్రియమణి గారు మిమ్మల్ని అడుగుతున్నా, శేఖర్ మాస్టర్ కి బాగా విసుగు వచ్చినప్పుడు చేసే ఫస్ట్ థింగ్ ఏంటి? సీ, యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఇన్ ద షూట్ ఐఎమ్ సేయింగ్ ఓకే, మా షోలు చూసేటప్పుడు ఇప్పుడు నచ్చినా నచ్చకపోయినా మాస్టర్ వి లైక్ బాగాలేదు, అక్కడే నచ్చలేదు కాదు డార్లింగ్, అది ఎందుకు మళ్ళీ ఎందుకు ఇలా చేశారు, అయ్యో ఏంటిది, సో నేను అక్కడి నుంచి నేను అడుగుతా మాస్టర్, ఏం మాస్టర్ మీకు నచ్చిందా? నాకు కూడా నచ్చలేదు ప్రియా, ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రియా కూడా దొంగ, ఎప్పుడైతే అయిపోయింది నచ్చలేదు అంటే ఇలా ఉంటుంది, ఇలా ఇలా చూస్తుంది మాస్టర్ రియాక్షన్ అంతే. సో మాస్టర్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ అబౌట్ ప్రియమణి గారు. చాలా స్వీట్, చాలా కైండ్, చాలా అందంగా ఉంటారు, బట్ అకార్డింగ్ టు యూ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రియమణి గారు ఇస్ వాట్? ప్రియమణి స్మైల్ చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఇప్పుడు తన ఫస్ట్ మూవీ నుంచి చూస్తున్న ఇప్పటికి ఆ స్మైల్ అంటే జెన్యున్ గా ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు స్మైల్ చేసిన అదే ఫీల్. హౌ స్వీట్. ఐ హోప్ వి విష్ యూ దట్ యూ కీప్ స్మైలింగ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ మేడం. యూ కీప్ స్మైలింగ్ అండ్ స్ప్రెడ్ దట్ స్మైల్, సో కీప్ ఇట్ ఆన్. అండ్ దట్ బ్రింగ్స్ ది ఎండ్ టు దిస్ ఫేక్ ఆర్ రియల్ లాక్డౌన్ టాక్స్ విత్ రవిలో. ఇప్పుడు సెకండ్ రౌండ్, ఇట్స్ ది ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మీ ఇద్దరు మధ్యలో కాంపిటీషన్, సో ఒక సిచ్యువేషన్ ఇస్తాను, ఆ సిచ్యువేషన్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టాలి, 5 seconds వరకు అలానే పెట్టాలి. ఓకే, రెడీ? యువర్ ఫస్ట్ సిచ్యువేషన్, మీకు రేపు మార్నింగ్ పెళ్ళవుతుంది, ముందు రోజు రాత్రి ఒకడు వచ్చి ఎలా ఉన్నారు అని అడిగారు మిమ్మల్ని, సో అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ 3, 2, 1 గో. ప్రియమణి గారి ఎక్స్ప్రెషన్ చూడు, అరే రేపు పెళ్ళి అవుతుందిరా, బాగున్నావు అని ఎట్లా అడుగుతారా నువ్వు అన్నట్టు. మీ ఇద్దరికి మార్క్స్ పడ్డాయి. సెకండ్, రాత్రి 1 గంటకి అడవి నుంచి ఎవరో మీ పేరు గట్టిగా పలకరించారు. అడవి అంటే ఫారెస్ట్. ఓకేనా? 3, 2, 1 గో. నా తల మీద వచ్చి కూర్చో సార్, నా తల మీద వచ్చి కూర్చో సార్. వెనకాల తిరుగు, నేను పిలిచినప్పుడు నువ్వు ఇటు చూడు, అటు తిరుగు, నేను పిలుస్తా. అబ్బా ఉండనండి, ఇట్టనే బాగుంది శేఖర్ మాస్టర్, చూడలేకపోతున్నాం ఆ గడ్డంతో. రెడీ రెడీ రెడీ. మీరు భయంతో రాత్రి 1 గంటకి అది మర్చిపోతున్నారు. భయం ఉండాలి కదా, మరి భయం అంటే తెలియదు. రెడీ? రాజశేఖర ప్రియమణి గారు మీ ఎక్స్ప్రెషన్, శేఖర్ మాస్టర్ మీరు చేసిన తర్వాత తిరగండి, తిరగండి. రెడీ? 1, 2, 3 ప్రియమణి. ఓ ప్రియమణి, వచ్చావా? ఇంట్లో బాసాన్లు బట్టలున్నాయి, తీసేసి వెళ్ళు.
లాక్డౌన్ అంత పర్ఫార్మెన్స్ అంటే మనకు కష్టం అబ్బా. అది తిరగండి, రెడీ చేసేసినట్టేగా. ఏ లేదు లేదు, ఇప్పుడు చేయాలా, రెడీ. రాజశేఖరా రాజశేఖరా, నేను వచ్చాను. ఏంటి తల తిప్పావు, మెడనొప్పా? ఏదో వెతుకుతున్నావు. ఏ రాక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, మీరు శేఖర్ మాస్టర్ ఒక అమ్మాయితోని, ప్రియమణి గారు మీరు ఒక అబ్బాయితోని మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు మీ హస్బెండ్ కి చూసి ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తారు? మీరు ఒక అబ్బాయితోని ప్రేమగా మాట్లాడుతున్నారు, ముస్తఫా గారు దూరం నుంచి చూస్తున్నారు. రెడీ, 3, 2, 1 గో. ఇద్దరికిద్దరు 100 out of 100. వావ్, ఏమన్నా నిజంగా శేఖర్ మాస్టర్ అయితే రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్టే చేశాడు. మాస్టర్ హైలైట్. లాస్ట్ సిచ్యువేషన్. మీ ఇద్దరికి పెళ్లి చూపులు అవుతున్నాయి. పెళ్లి చూపుల్లో సిగ్గుపడడం అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. నాకు సిగ్గు, ఐ డోంట్ నో సిగ్గు. అయ్యో, అంటే పెళ్లి కొడుకు ఎదురు కూర్చున్నాడు, పెళ్లి చూపులు అనుకుందాం, యాక్టింగ్ రాదు. ట్రై చేయండి. రాజశేఖర పెళ్లి కొడుకు, మీరు పెళ్లి కూతురు, మీ ఇద్దరికి ఇద్దరు సిగ్గుపడుతున్నారు చూసుకోవడానికి. శేఖర్ మాస్టర్ ముఖం చూడు, బల్బులాగా వెలిగింది టింగ్ అని. 3, 2, 1 పెళ్లి చూపుల సీన్ గో. నమస్కారం శేఖర్ గారు, నేను ప్రియమణి గారి తండ్రిని. ఏమన్నా మా అమ్మాయిని అడగాలనుకుంటే అడగండి. మీరు యాక్ట్ చేస్తారా? మీ స్మైల్ చాలా బాగుంది. మీ స్మైల్ కూడా అండి, మీరు చూడడానికి చాలా బాగుంటారండి. లేదమ్మా ప్రియమణి, నీకు కాబోయే హస్బెండ్ కి పాటలు రావాలి అని అన్నావు కదా, పాట పాడమను. పాట పాడండి, పాట పాడండి. డాన్స్ చేస్తాను, నువ్వు పాడు. నేను కూడా డాన్స్ చేస్తాను. మీ నాన్నగారిని పాడమను, మన ఇద్దరు డాన్స్ చేస్తాం. నాన్న పాడండి నాన్న. పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోక. దుర్మార్గుడా. ఈ ఎక్స్ప్రెషన్ రౌండ్ కిల్లర్. సూపర్, సమాప్త. వెరీ గుడ్. సో ఫైనల్ రౌండ్, ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ట్రూత్ ఆర్ డేర్, ఓకేనా? నేను ప్రియమణి గారి గురించి శేఖర్ మాస్టర్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆల్టర్నేటివ్లీ శేఖర్ మాస్టర్ గురించి ప్రియమణి గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అది రైట్ ఆన్సర్ మీరే చెప్తారు, రాంగ్ ఆన్సర్ అయితే మీరు డేర్ ఇవ్వాలి. ట్రూత్ ఆర్ డేర్లో మా దగ్గర ట్రూత్ ఉండదు, ఓన్లీ డేర్. ఆల్రైట్, ఫస్ట్ క్వశ్చన్ శేఖర్ మాస్టర్ మీకు, ప్రియమణి గారి ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ ఏంటి? పాస్తా. ప్రియమణి గారు, బీ ట్రూత్ఫుల్, పాస్తానా మీ ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ ఆర్ రాంగ్? It's a wrong answer, Shekhar Master. You deserve a dare. And the right answer is, favorite fast food is? It actually depends. Sometimes it's pizza, sometimes burger, sometimes fries. Depends. అందుకే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కి ప్రియమణి గారు డేర్ ఇస్తారు. మాస్టర్ ఒక పాట పాడండి. ఓకే, ప్రియమణి గారు డేర్ ఇచ్చారు, శేఖర్ మాస్టర్ పాట పాడుతున్నారు, రెడీ. 1, 2, 3 గో. చెప్పండి, నాలుగు లైన్లు ఓకే, అది మర్చిపోండి. రాములు రాములా, ఎందుకు కొరియోగ్రాఫ్ చేసిన పాటల్లో హిస్ ఫేవరెట్ కొరియోగ్రాఫీ, ఈ పాట తనకు చాలా ఇష్టం, ఏ పాట అది? చిరంజీవి గారు. ఓకే, ఇది బికాస్ చిరంజీవి గారుతో ఎప్పుడు he always had a thing about choreographing for Chiranjeevi sir. Yes, adi chesaru kabatti I have a feeling that too. okay Shekhar master, idi correct aithe meeru dare cheyalsi vastadi, wrong aithe Priyamani gar dare cheyalsi vastadi, right or wrong? Master correct ga cheppandi, ఊరికే డేర్ చేయాలి అని చెప్పొద్దు మాస్టర్. లేదు, నిజంగా, నిజాయితీగా, నిజంగా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ హి సెడ్. దట్ ఇస్ ది ఆన్సర్, దట్ ఇస్ ది ఆన్సర్. ఓకే, సో
పొరపాటున మళ్ళీ శేఖర్ మాస్టర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు డేర్. నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నా. అయితే అది ఫేవరెట్ కాదా, మెయిన్ సాంగ్ వేరుంటది. అదేది? యాపిల్ బ్యూటీ. యాపిల్ బ్యూటీ జంతా గ్యారేజ్. ఓకే, సో ప్రియమణి గారు మీరు చేయాల్సి వస్తుంది ఇప్పుడు డేర్. చెప్పండి మాస్టర్. ప్రియా, ఒక 5 మెంబర్స్ మీకు తెలిసిన వాళ్ళు షోస్ లో గానీ లేదంటే రవి ఇలా గానీ, 5 మెంబర్స్ లాఫ్ ఎలా ఉంటుంది? లాఫ్ వెరీ నైస్, వెరీ నైస్ శేఖర్ మాస్టర్, వెరీ నైస్, లవ్డ్ ఇట్. రెడీ రెడీ మ్యామ్? శేఖర్ మాస్టర్ ఫస్ట్. I trying, okay? Adi master. Very good. Rashmi, nav, asal navu radu kani she'll go. Alare freeze ay untundi. Correct. Sudhir ante he'll be more like, ayyo. Madam, what? Ala, he'll hold his laughter holding, back. Holding, yeah. I've never seen him openly laughing. Yeah. Shamna and Purna she'll go. లాస్ట్ ప్రదీప్ ఇస్ ద టఫెస్ట్. ఓకే, ఐ డోంట్ థింక్ ఐ బి ప్రదీప్ చేయడం చాలా కష్టం. బట్ ఇగో అని సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్మోస్ట్ దేర్ అండ్ 95% యు ఆర్ దేర్. సూపర్ దేర్, వెరీ గుడ్ ప్రియమణి గారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మీరు బాంబేలో ఉన్నారు, బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్, ప్రేయర్స్ ఆర్ విత్ యూ, అండ్ బీ ది సేమ్ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ ద బ్యూటిఫుల్ ఉమెన్ విచ్ యూ ఆల్వేస్ బీన్, అండ్ కీప్ స్ప్రెడింగ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ ప్లేస్ ఈస్ ఆల్ మైన్. థ్యాంక్ యూ ప్రియా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. టేక్ కేర్. బై రవి. థ్యాంక్ యూ. బట్ అదండి, ఈరోజు లాక్డౌన్ టాక్స్ విత్ రవి. నిన్న ఇద్దరు అద్భుతమైన సెలబ్రిటీస్, ఈరోజు ఇంకాస్త అద్భుతమైన సెలబ్రిటీస్, నెక్స్ట్ వారం ఇంకా మంచి సెలబ్రిటీస్తో మీ ముందు ఉంటాను. సో మర్చిపోకండి, ఎవ్రీ సాటర్డే అండ్ సండే లాక్డౌన్ టాక్స్ విత్ రవి మీరు Z5 యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా మా ఎపిసోడ్స్ చూడొచ్చు. నెక్స్ట్ టైం కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే శానిటైజ్డ్ అండ్ యూజ్ యువర్ మాస్క్స్. బయటికి అవాయిడ్ చేయండి వెళ్ళడం. టేక్ కేర్, బై బై.